సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. खम्मम जिल्ला राजकीयालु इंत आसक्ति रेपुतुन्नायि. ముఖ్యంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు पार्टी మార్తారంటూ చర్చ నడుస్తుంది. మరోవైపు ఈ రోజు ఆయన హైదరాబాద్ నుంచి కూడా ఖమ్మం రానున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన అనుచర గణమంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా ఆయన్ని ఆహ్వానించేందుకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున బయలుదేరారు. ఇప్పటికే మాలేరు టికెట్ ఆశించినటువంటి తుమ్మల గత 2 రోజులుగా కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. ఆయనతో టీఆర్ఎస్ అధిష్టానం కూడా చర్చలు జరిపింది. కానీ టికెట్పై పాలేరు టికెట్ రాని పక్షంలో ఆయన పార్టీ కూడా మారుతారంటూ కూడా పెద్ద ఎత్తున క్యాడర్ కూడా ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఆయన ఎన్నంటే ఉంటారని చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన క్యాడర్ అయితే 10 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున బయలుదేరారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా బయలుదేరి ఆయన రిసీవ్ చేసుకునేందుకు వెళ్తున్నారు. మనతో పాటు ఆయన అనుచరులను చెప్పండి, ఏం చేయబోతున్నారు తుమ్మల గారు, ఏ పార్టీలో జాయిన్ చేయాలి? ఏ పార్టీ అనేది కాదండి, పోటీ చేయాలనేది ముఖ్యం. ఇక్కడ మేము ఖచ్చితంగా మాకు టికెట్ వచ్చినా రాకపోయినా మీతోటే ఉంటాం, మీతో ఇప్పుడు ఖచ్చితంగా పాలేరులోని పోటీ చేస్తా అని చెప్పేసి తుమ్మల గారు చెప్పారు. అదే ఉద్దేశంతో మొన్నటి వరకు కూడా మేము టికెట్ వస్తుందని ఆశించాం. కానీ ఈ విధంగా ఇప్పుడు దుర్మార్గంగా మాకు టికెట్ తిరస్కరిస్తుందని చెప్పేసి అయితే మేము కళ్ళు కూడా ఊహించలేదు. అనివార్యంగా మాకు టికెట్ రాలేదు. దాని అంతటి మా తీవ్ర ఆందోళన ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నిన్న మొన్న సమావేశాలు అయ్యి అందరూ కూడా పోటీ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఫలితంగా ఈ విషయాన్ని ఈరోజు తుమ్మల గారు వస్తుంది కాబట్టి అదంతా కలిసి రేపు మేము చర్చించి వారికి స్వాగతం చెప్పి చర్చించి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఎంత కట్టుబడి ఉంటారని చెప్తాను. తుమ్మల గారు వెంటనే మేము అందరం ఉంటాము. తుమ్మల గారు ఏ డిసిజన్ తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాము. ఈ పాలేరు నియోజకవర్గం మళ్ళీ తుమ్మల గారిని గెలిపించడం కోసం మేమందరం కట్టుబడి ఉంటాం, ఆయన బట్టి ఉంటామని మేము గంటాపదంగా చెప్పగలం. ప్రాంతాల్లో పట్టున్నటువంటి నేతగా సీనియర్ నేత ఇప్పుడు ఆయన పార్టీ మాత్రం అందరూ వెళ్ళే అవకాశం. తుమ్మల గారి వెనక మేము వెళ్ళి ఆయన కోసం ఎన్ని రోజులైనా కష్టపడడానికి మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు? తుమ్మల గారు పాలేరు నుంచి పోటీ చేస్తే మాకు సంతోషం. ఏ పార్టీలో పోటీ చేస్తే మేము గట్టిగా సపోర్ట్ చేస్తాం తుమ్మల గారికి. ముందు మన తుమ్మల విజయానికి మేము కష్టపడతాం, గెలిపించుకుంటాం. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీలో ఉన్నా కూడా తుమ్మల గారి ఇంకా పక్కన ఉండి ఆయనతో పాటు మేము అందరం ఉండాలి. ఎన్ని కార్లో వెళ్తున్నారు ఆయన ఆహ్వానం? కనీసం 1000 కార్లో వెళ్తున్నాము. పాలేరు నియోజకవర్గం నుంచే వారు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఇండిపెండెంటా ఇతర పార్టీల నుంచా ఎట్లయినా వారిని గెలిపేయడానికి వారిని కృషి చేయడానికి ఖచ్చితంగా వారు చేసిన అభివృద్ధికి జిల్లా వ్యాప్తంగా ఇలా సన్నీరైపోయింది. జిల్లా వ్యాప్తంగా సన్నీరైపోయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తుంది తుమ్మల ఎటువైపు అని. ఈ జనమంతా రూరల్ మండలం నుంచే కనీసం 500 కార్లతో బయలుదేరినాం. రూరల్ మండలం నుంచే ఇంకా ఉంది నేలకొండపల్లి, తిరణాయపాలెం, కూసుమంచి, ఈ పచ్చటి పొలాలు, ఈ పచ్చటి చెరువులన్నీ నింపినందుకి తుమ్మల గారికి ఘన స్వాగతం పలకడానికి మేము నాయకుడి వద్ద బయలుదేరుతున్నాం. తుమ్మల గారు ఎక్కడ పోటీ చేసే అవకాశం ఉంది? పాలేరు నుంచే ఖచ్చితంగా పోటీలో ఉంటాడు, ఖచ్చితంగా గెలిపిస్తాం. కేడర్ అంతా కూడా ఆయన సంబంధించిన కేడర్, ఆయన అనుచరులు, ముఖ్యులంతా కూడా బయలుదేరారు. మనం చూడొచ్చు రోజుల్లో పెద్ద ఎత్తున కార్లన్నీ కూడా ర్యాలీగా వెళ్తున్నారు. ఇప్పటికే పాలేరు కాన్స్టిట్యున్సీతో పాటు మిగతా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నారు. మనం చూడొచ్చు ర్యాలీగా అందరూ కూడా కార్లో వెళ్తున్నారు. ఇప్పటికే వేలాదిగా వెహికల్స్లో తుమ్మలు పార్టీ మారుతుపై కూడా ఈరోజు స్పష్టం చేసే అవకాశం ఉంది. ఆయన అనుచరులతో ఏం మాట్లాడతారు, ఈరోజు పార్టీ మారుతుపై ఏం చర్చిస్తారు అన్నది కొంత ప్రతిజ్ఞంగా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయం ఇంత ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే టీఆర్ఎస్ అయితే సిట్టింగ్లకే చాలా వరకు సీట్లు ఇచ్చిన నేపథ్యంలో తుమ్మల సర్కానికి సంబంధించిన నాయకులు అనుచరులు ఏ పార్టీ తెలియాల్సి ఉంది. ఇది మొత్తం మీద పరిస్థితి మన భాషతో కేసు మాట్లాడారు.